అలాగే ఈ రోజున ఇవి ఆంధ్రాకి మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్కి దళిత ముఖ్యమంత్రి ఉంటే ఆయన పేరు పెట్టాల్సిందే. దీని మీద ఎప్పుడైనా మీ ఎజెండాలో చేయండి అంటే నేను చాలాసార్లు ఆలోచించి మన మార్చి 14లో మాట అన్నప్పుడు ఆ తర్వాత నేను కూడా దానికి కొంత విముఖత, నేను కూడా దానికి కొంత వ్యతిరేకత నేను కూడా చూసుకోవాల్సి వచ్చింది. రాయలసీమ నుంచి ప్రత్యేకంగా ప్రభావశీలు చాలామంది వచ్చి, ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించి, మాకు దామోదరం సంజీవయ్య గారి జిల్లా పేరు పెట్టడం మాకు ఇష్టం లేదు, కర్నూలు జిల్లా అని కర్నూలు జిల్లాగానే ఉంచండి, మాకు దామోదరం సంజీవయ్య గారి మీద విముఖత లేదు మాకు. కానీ మీరు ఒక వ్యక్తికే మీరు పరిచయం మీరు పరిమితి చేస్తానని మీ ప్రపోజల్ పెట్టితే, రేపు పొద్దున్న మీ ప్రభుత్వం వస్తే ఇది మాకు ఇబ్బంది అవుద్ది, మాకు ఇష్టం లేదు, ఇది మేము వ్యతిరేకిస్తున్న ఇప్పుడే చెప్తున్నాం మీకు అని చెప్పి నేనేమన్నానంటే, ఆ రోజున నేను ప్రజాభిప్రాయానికి ఎదురు వెళ్ళను, నేను ఇది నా ఉద్దేశం, నేను చెప్తాను ముందుకు తీసుకెళ్తాను. కానీ ఎలా తీసుకెళ్తాను అంటే మనకున్నది ప్రజాస్వామ్యం, ఫ్యూడల్ వ్యవస్థ కాదు మనం నడిపేది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రిఫరెండం అనేది ఒక ప్రాసెస్ ఉంది. నేను వాళ్ళకి అదే చెప్పాను ఆ రోజున, భవిష్యత్తులో మా ప్రభుత్వం వచ్చినప్పుడు కర్నూలు జిల్లా పేరు మార్చాలనుకున్నప్పుడు నేను రిఫరెండం పెడతాను, మెజారిటీ ప్రజలు దానిని ఆమోదిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను, అలా జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు దానికి ఎదురు చెప్పలేరన్నాం, దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నామని చెప్పారు. అంతేగాని మీరు నిర్ణయించుకొని మీ పార్టీ నిర్ణయించుకుంటే మేము కూడా దానికి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంటే నేను దానికి వారికి చెప్పిన సమాధానం ఇదే. అలాగే ఈ రోజున మీరు 30 రోజులు సమస్య ఇచ్చి, మీరు టైం ఇచ్చి సమూహాలు కాకుండా వ్యక్తులుగా రమ్మంటున్నారంటేనే అర్థం మీరు గొడవకి కావాలని కోరుకుంటున్నారని అర్థం. అలాగే నిజంగా ఒక మహానాయకుడికి, ఒక జాతీయ స్థాయి నాయకుడికి చాలా బాధ కలిగేది ఏంటంటే, అంబేద్కర్ గారిని అందరూ రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని వదిలేస్తారు తప్ప ఆయన ఏమైతే ఆశించారో, ఏ స్ఫూర్తిని ఆయన ప్రవేశింపబెట్టారో, ఏ స్ఫూర్తిని ఆయన పెంపొందింపు చేయాలని చెప్పి ఆయన ఆకాంక్షించారో అది తప్ప మిగతా అన్నీ చేస్తూ ఉంటారు. దీంట్లో ఆయన కోరుకుంది ఎస్సీ సబ్ప్లాన్, ఎస్సీలకి ముఖ్యంగా సంబంధించి ఆ రోజున శంకరన్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ శంకరన్ గారు దీన్ని ఆయన స్ఫూర్తిని తీసుకొని ఎస్సీ సబ్ప్లాన్ అనేది ఆయన ఇంక్లూడ్ చేశారు ఆ రోజున. ఈ రోజున నిజంగా వైసీపీకి అంబేద్కర్ గారి మీద నిజంగా ప్రేమ ఉంటే కేవలం జిల్లా పేరు వరకే పరిమితం చేసేసి డైవర్ట్ ఎందుకు అని ఎందుకు చెప్తున్నాను, వాళ్ళు డైవర్సిఫిక్ టాక్టిక్ని ఎందుకు చెప్తున్నానంటే, సప్లాన్ ఎస్సీ సప్లాన్ నా ప్రతి దళిత మేధావి నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది, ప్రతి దళిత కార్యకర్త, ఉద్యమాల్లో నడిపే ప్రతి కార్యకర్త కూడా నా దృష్టికి తీసుకొస్తుంది. గత 3 సంవత్సరాల్లో అంటే 2021-22లో 17,403 కోట్లు అలోకేటెడ్ ఫండ్స్ ఎస్సీ సప్లాన్కి, ఆ మరుసటి సంవత్సరం 18,518 కోట్లు, ఈ సంవత్సరం ఇంకా ఈ ఫైనాన్షియల్ ఇంకా ఇవ్వలేదు. దీంట్లో దాదాపు 10,000 కోట్లు మిగతా వారి కార్యక్రమాలకి మళ్లించేశారు. అసలు ఎస్సీ సబ్ప్లాన్ ఫండ్స్లోనే 40% ఎస్సీ కుటుంబాలు ఉండే ప్రాంతాలకి మౌలిక వసతులు కానీ వారి నివాస ప్రాంతాలను బాగు చేయడానికి ఇవ్వాలి. ఉదాహరణకి పెదపెంకి గ్రామంకి వెళ్తే విజయనగరంలో, గత నేను పోరాటయాత్ర అప్పుడు ఆ ప్రాంతంలో అందరూ బాగున్నారు, కానీ ఒక్క దళితులు నివసించే ప్రాంతంలో మటుకు, అంటే ఎందుకు 40% మౌలిక వసతులు ఎందుకు చెయ్యాలని అంటానికి, ఎందుకు పెట్టారు ఈ మాట అనటానికి, అక్కడ ఈ ఫైలేరియా అంటాం, బోదకాలు వచ్చేసింది అందరికీ, చాలా ఘోరంగా ఉంటుంది ఆ పెదపెంకి గ్రామం, వైసీపీ బొత్స గారి పాలన నియోజకవర్గం. ఏంటని చూస్తే అక్కడ బేసిక్గా శానిటేషన్ సరిగ్గా ఉండదు, డ్రైనేజ్ ఫెసిలిటీస్, దాన్ని అందరూ నిర్లక్ష్యం చేసి అలాంటి వాటికి సప్లాన్ ఫండ్స్ హెల్ప్ అవుతాయి, వీటిని వదిలేశారు. అలాగే నిజంగా వైసీపీకి ప్రేమే కనుకుంటే
ఎస్సీ ఫార్మర్ సంబంధించి బోర్లు పథకాన్ని ఆపేశారు. ఈ 3 సంవత్సరాలు రైతులు వాళ్ళ వాటా చెల్లించేశారు, కానీ దాన్ని అది ఆపేసి వాళ్ళు చెల్లించిన వాటాను తిరిగి వాళ్ళు అడిగితే వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు పెట్టేశారు. ఈ రోజున అడిగితే మేము 3 సంవత్సరాల తర్వాత చెల్లిస్తామని చెప్పి దాన్ని కూడా ఇలా చేశారు. అలాగే అసైన్ భూముల్లో వాళ్ళు ఇళ్ల స్థలాలకు అని చెప్పి 11,000 ఎకరాల అసైన్ భూములు వైసీపీ లాగేసుకొని ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అలాగే ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ముఖ్యంగా ఎస్సీ యువతకు లాభయుక్త లాభసాటిగా ఉండేలాగా నా ఒక లోన్ ఇస్తారు వారి ఉపాధి అవకాశాలకి, ఒక లోన్ కూడా ఇవ్వలేదు ఈ రోజుకి. అలాగే ఏపీ ఎస్సీ యూత్కి సివిల్స్ గ్రూప్ 1 చదవడానికి వాళ్ళు హైదరాబాద్కి కానీ లేదంటే ఢిల్లీకి కానీ ఇలాంటి చోటకి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలంటే ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు పే చేస్తాయి వాళ్ళ ట్యూషన్స్కి, దాన్ని కూడా ఆఫ్ చేసేశారు. అలాగే జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన ఇలాంటి పీజీ విద్యార్థులకి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు తప్ప మిగతా వాటికి ఆపేశారు. దాంట్లో కూడా ఆ కన్వీనర్ కోటాకే వీళ్ళు చేశారు. అలాగే అంబేద్కర్ విదేశీ విద్యా పథకం, దాన్ని కూడా ఆపేశారు. అంటే ఇన్ని రకాలుగా ఇది ఈ విధంగా వాళ్ళకి రావాల్సిన ఎస్సీ కులాలకి రావాల్సిన పథకాలను వీళ్ళు ఇట్లా ఆపేస్తే, ఇవి కాకుండా అసలు మా మీద వైసీపీ ప్రభుత్వంలో కీలక ఇది విభాగమైన ముఖ్యంగా హోంశాఖ దాన్ని డీల్ చేసే ముఖ్యం మా హోంమంత్రి గారు మా పేరు లాగటం, దానికి చెప్పబోయే ముందు నా సమాధానం చెప్పబోయింది మీరు ఏం చేశారో చెప్తాను. హోంమంత్రికే చెప్తున్నాను, డీజీపీ గారికి చెప్తున్నాను. ఆవిడన్న మాట ఏంటంటే ఈ గొడవల వెనక జనసేనను మిగతా పార్టీలు ఉన్నాయని అన్నారు. ఇది మేము ఈ మాటకు మేము ఆశ్చర్యపోవట్లా, ఎందుకంటే వాళ్ళు ఏ రోజున వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు? ఒక ఆడబిడ్డ చాలా అసలు ఊహించని పరిస్థితుల్లో మాన మర్యాదను కోల్పోతే కొంతమంది దుర్మార్గుల వల్ల, దానికి ఆవిడ అన్న మాట తల్లి పెంపకంలో లోటండి, తల్లి పెంపకం సరిగ్గా లేకపోతే ఇలా జరుగుతుంది. అంటే ఒక మాన మర్యాద కోల్పోయిన ఆడబిడ్డకు కూడా తప్పు జరిగిపోయింది మేము సరిచేస్తాం అనే పదం, దోషుల్ని పట్టుకుంటామనే పదం రాదు వాళ్ళ నోట్లో నుంచి. తల్లి పెంపకం తప్పు అంటే ఇదే మాట వైసీపీ మంత్రులకు మేము అడుగుతున్నాను. నిర్భయ, దిశ, ఒక 6 ఏళ్ల బిడ్డ ఇలా రేపల్లిలో రైల్వే స్టేషన్లో కట్టుకున్న భర్త ముందు ఇంతమంది సామూహిక మానభంగం చేసిన ఇలాంటి కేసుల్లో దీనికి కూడా ఎవరి తల్లి పెంపకంలో పోయినండి? ఒక 6 ఏళ్ల బిడ్డ కూడా అలాంటి అసలు ఊహించని పరిస్థితులకి లోన్ అయితే ఒక కొంతమంది వల్ల, ఒకటి వల్ల కావచ్చు, దానికి కూడా తల్లిదండ్రులు లోపం అండి. దానికి కూడా ఎస్సీలకి సంబంధించి అమరావతి రైతుల మీదే ఎస్సీ రైతులు చేతే ఎస్సీ రైతులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టించారు. మన సామర్లకోట మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ కులానికి చెందిన గిరీష్ బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్ళ వేధింపు ఎస్సీ వైసీపీ నాయకులు వేధింపులు భరించలేక. కడప 10 రోజులు కొద్ది రోజుల క్రితం, దాదాపు 2 వారాలు అయినట్టుంది, కడప పొద్దుటూరులో ఒక దళిత బిడ్డ మైనర్ బాలిక మీద మాన మర్యాదను తీసేశారు సొంత ముఖ్యమంత్రి సొంత జిల్లాలో. పలమనేరు మిస్బా అనే ఒక 10వ తరగతి బాలికని వేధింపులు గురైతే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇదే వైజాగ్లో మంత్రి ఒక అధికారిని, ఒక పోలీస్ అధికారిని కాకి చొక్కా వేసుకున్న అధికారిని కాలర్ పెట్టుకుని కొట్టిన
అది అధికారితే తప్పు. ఎస్, వాళ్ళది వైసీపీ నాయకులు అసలు తప్పు కాదు. ఒక కోర్టు, హైకోర్టు కానీ, ఏ కోర్టు, లోయర్ కోర్ట్స్ కానీ, సుప్రీంకోర్టు కానీ, ఎవరైనా సరే వీళ్ళకి అగెయిన్స్ట్గా ఒక జడ్జిమెంట్ ఇస్తే న్యాయమూర్తులు తప్పు, జడ్జిలది తప్పు, న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు తప్ప వీళ్ళు తప్పులేదు. ఉద్యోగస్తులు, మాకు జీతాలు రావట్లేదు రోడ్ల మీదకి వస్తే ఉద్యోగస్తులు తప్పు. అమరావతి రైతులు రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం జరగట్లేదంటే, మీరు ఇచ్చిన మాట వెనక్కి వెళ్ళిపోయారు, మీరు ముందుకు తీసుకెళ్ళాలంటే అమరావతి రైతులు తప్పు. కరోనా సమయంలో నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ కరోనాలో ప్రభుత్వం సరిగ్గా లేదు అని చెప్పి ఆయన మాట్లాడినందుకు ఆయన్ని మానసికంగా వేధించి ఆయన్ని చిత్రవదలు, మానసిక చిత్రవదలు చేసి ఆయన చనిపోయేలా చేశారు. మత్స్యపురిలో ఒక మా ఎస్సి రిజర్వ్డ్ దీని నుంచి సర్పంచ్గా గెలిచిన మా ఆడబిడ్డని, ఒక ఎస్సీ మహిళని, మా మహిళని వేధించి వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేసి ఇల్లు కూల్చేశారు వైసీపీ నాయకులు. మొన్న రామ్దాస్ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్, స్టేట్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, శ్రీ రామ్దాస్ అత్వాలే గారు బీఎస్పీ నాయకులు అడిగిన ప్రశ్నకి దానికి సమాధానంగా దేశం మొత్తమే జరిగిన అట్రాసిటీల్లో, ఎస్సీ అట్రాసిటీలో ఏది ఉంది మీకు ఒక లెక్క చెప్పినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్, వైసీపీ నాయకత్వంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాలోనే ప్రప్రథమంగా హయ్యెస్ట్ ఎస్సీ అట్రాసిటీస్, దళితుల మీద అత్యంత ఎక్కువ అట్రాసిటీస్ ఉన్న రాష్ట్రంగా ఆయన అవి చెప్పారు. దానికి ఆయన రికార్డు కూడా పంపించారు, 5,857 దుర్ఘటనలు జరిగినాయి ఎస్సీల మీద, హయ్యెస్ట్ అని చెప్పి. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది వైసీపీ? ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లాలోనే సీతానగరం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ప్రాంతంలో వరప్రసాద్ అనే చాలామంది మీడియా కూడా మీ దృష్టికి ఉన్న, మీరు బయటికి తీసుకొచ్చింది, ఇది వరప్రసాద్ అని ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఈ వైసీపీ నాయకులు పెట్టిన టార్చర్కి, అతనికి శిరోముండనం చేయించారు, రకరకాలుగా హింసించారు, అన్నిటి పెడితే ఆయన డైరెక్ట్ రామ్నాథ్ కోవింద్ గారికి ఆయన అబ్బాయి లెటర్ పెట్టాడు, నన్ను ఈ సమాజం, ఈ వ్యవస్థ నన్ను రక్షించడం, కనీసం నన్ను నక్సలైట్లుగా నన్ను జాయిన్ అయ్యాలని నాకు అనుమతి ఇవ్వండి అని అంత విసిగి వేసారిపోయి ఒక దళిత యువకుడికి పెట్టాడు. ప్రకాశం జిల్లా కొండేపి దగ్గర పరిదేపిలో పోయిన నెల రామబ్రహ్మయ్య అనే ఆయన్ని వైసీపీ నాయకులు అటాక్ చేశారు, దాడులు చేశారు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఇలా చేసుకుంటూ ఉన్నారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఈ కొత్త ఎత్తుగడ ఎత్తారు. ఎందుకంటే వైసీ ఎస్సీలో వ్యతిరేకత ఉంది, దీన్ని ఎలాగ మళ్లించాలి అన్న భాగంగానే వాళ్ళ ఇళ్ళ మీద వాళ్ళే దాడి చేయించుకున్నారు. ఎందుకంటే నిజంగా దాడులు జరుగుతుంటే 144 సెక్షన్ పెట్టి ముందుగానే ఒక ఎన్ని వేల మంది పోలీసులు ఎందుకు మోహరించలేరు మీ మంత్రుల దగ్గర? ఒక మాట అంటేనే మీరు 100 పోలీసులను పెడతారే. అలాంటిది ఇంత తీవ్రంగా మీకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు ఉన్నప్పుడు మీరు పోలీస్ వ్యవస్థను ఎందుకు అప్రమత్తం చేయలేదు? సో దీని వెనక ఖచ్చితంగా డిజైన్ ఉంది, గొడవ జరగాలని వీళ్ళు కోరుకున్నారు. సో అలాగే హోంమంత్రి గారు కూడా మేము అడుగుతాం, నేను అడుగుతూ ఉన్నాను, అసలు కోడి కత్తి ఘటన ఏమైంది, దాని విచారణ ఎక్కడ దాకా వచ్చిందని మేము అడుగుతూ ఉన్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే వివేకానందరెడ్డి గారిని హత్య, ఒకరోజు ఆయన గుండెపోటు వచ్చిందన్నారు, లేదు చంపేశారన్నారు, గుండెపోటు నుంచి గొడ్డల దాకా పట్టుకొచ్చారు వాళ్ళ ఈ చెప్పిన కథనాలు. అలాగే కోడికత్తి వైజాగ్లో సిఐఎస్ఎఫ్ సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆధీనంలో ఉన్న ఎయిర్పోర్ట్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే ఆ రోజున ఇదే మాటలు మాట్లాడారు. ఆ రోజు నాకు తెలియదు, మేము విన్నాం, మేము కూడా ఏమో మనకు తెలియదు పొలిటికల్గా ఎలా ఉంటాయి ఏం చేసింటారు. మరి ఈ రోజుకి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసుని మేము నమ్మలేమని చెప్పారు కదా, ఆ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసుని మేము నమ్మం,
ఈ వ్యవస్థను మేము నమ్మం అని తెలంగాణ పోలీస్ మాకు ఓకే అని చెప్పిన వాళ్ళు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీస్కి దిశానిర్దేశం చేస్తే శాసించే స్థాయిలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎందుకు ఈ కోడి కత్తి మీద ఇప్పుడు దాకా ఏ విచారణ జరపలేదు? ఎందుకు శిక్షలు పడలేదు? శిక్షలు పడకపోక వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు ఆ వ్యక్తులకు నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియవు కానీ ఎందుకు పదవులు ఇచ్చారు? అలాగే మీకు వివేకానంద రెడ్డి గారి వారి సొంత వారి కూతురు వైరాలజీ డాక్టర్ ఆవిడ అపోలోలో పనిచేస్తారు. ఆవిడ ఢిల్లీ దాకెళ్ళి మా నాన్న మరణం అనుమానాస్పదంగా చనిపోయారు ఎవరు తేల్చట్లేదు ఎవరు అంటే ఈ రోజుకి తేల్చట్లేదు. మరి ఇన్ని తప్పులు మీరు పెట్టుకొని మీ మీద దాడులు చేయించుకొని మీరు సింపతి సంపాదించుకునే స్థాయిలో మీరున్నప్పుడు మీరు మమ్మల్ని అంటాం భావ్యమా? మేము సమాజాన్ని కలిసి ఉండాలని కోరుకునేవాళ్ళం, కులాలు కలిసి ఉండాలని కోరుకునేవాళ్ళం. ఇదే 2018 తూర్పుగోదావరి జిల్లాకెళ్ళి అన్ని ఎస్సీ సంఘాలు బీసీ సంఘాలు మొత్తం అన్ని కులాలతో కలిపి అందరూ కూర్చోబెట్టి మాట్లాడుకొని మేము కులాల ఐక్యత పట్టుకొచ్చిన వాళ్ళం మేము. మా మీద మీరు అలా అంటారు భావ్యమా? మీకు మీరు ఇన్ని తప్పులు పెట్టుకొని రామ్దాస్ అత్వాలే గారు చెప్పినట్టుగా 5,857 కేసులు జరిగినాయి. ఈ రోజున హయ్యెస్ట్ సౌత్ ఇండియాలో, దక్షిణ భారత్లోనే హయ్యెస్ట్ ఇది. మీరు మాకు చెప్పేది రోజున మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మిగతా అన్ని జిల్లాల ఇది ఎందుకంటే ఇది కులాల ఘర్షణ, ఇది రావణ కాష్టం లాంటిది. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కులాలు కొట్టు వ్యక్తులు కులాలు కొట్టుకున్నంతకాలం అభివృద్ధి అనేది మీరు మర్చిపోండి. ఇక్కడ దీనికి నాయకులు దీనికి వైసీపీ బాధ్యత వహించాలి. గతంలో కూడా తునిలో మీరు ఏం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. భోగిల్ని తగలబెట్టించేశారు మీరు ప్రీ ప్లాన్డ్గా, దాన్ని ఇంకొకళ్ళ మీద తోసేశారు. ఈ రోజున మీ సొంత మంత్రిని మీ సభ్యుల్ని మీ ఎమ్మెల్యేస్ని మీ వాళ్ళ మీద మీరే దాడి చేయించుకొని ఈ రోజున ప్రతి ఒక్కరి మీద మీరు మాట్లాడుతున్నారు. దీన్ని ప్రజలందరూ గ్రహించాలి. యువత కూడా అడగాల్సింది ఈ రోజున. ఉపాధి అవకాశాలు అడగండి, అభివృద్ధి అడగండి. ఇలాంటి కుత్సితపు రాజకీయ పోకడలు ఇలాంటి విభజన రాజకీయాలు చేసే నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు దయచేసి వీటికి ఈ భావోద్వేగాలకి లోను కాకండి. దయచేసి మీ అందరికీ ప్రతి ఒక్కరికి నా విన్నపం ఇది. ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి గొడవలు జరిగింది ఒకచోట ఆగవి. ఈ దేశం అంతా అంటుకునే పరిస్థితులు ఉంటాయి ఇలాంటివి. అందుకని చాలా సున్నితంగా చాలా బాధ్యతగా వ్యవహరించాలి. వైసీపీ మంత్రివర్గానికి కూడా చెప్తున్న మీ బాధ్యత మీది. నోటికి ఏది వస్తుంది మాట్లాడకండి, తప్పది. గొడవలు తగ్గించే ప్రయత్నం చేయండి, పెంచే ప్రయత్నం చేయండి. గొడవలు పడటానికి మీరే సృష్టించి మళ్ళీ మీరే ఈ రోజున పెంచి పెద్ద చేసే పరిస్థితిలో ఉన్నారు. అందుకని దయచేసి మీరు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. వైసీపీలో మంచి గొప్ప మేధావులు ఉన్నారు, సజ్జల గారు లాంటి పెద్దలు ఉన్నారు. మీ అనుభవం రాష్ట్ర కులాల మధ్య విచ్ఛిన్నానికి దారితీస్తే, వైషమ్యాలకు దారితీస్తే ఒకసారి మీ పెద్ద రకం మీద మీరే ఆలోచించుకోవాలి. సజ్జల గారు మనస్ఫూర్తిగా చెప్తాను, మీరు నాకు తెలుసు, మీ మీద నాకు చాలా గౌరవం ఉంది, కొంత సరి చేసుకోమని చెప్పండి. ఒక మాట అనైపోయింది, ఒక మాట అనబోయే ముందు చాలా ఆలోచించుకొని చేయండి. దయచేసి ఇది మీ అందరికీ వైసీపీకి అలాగే యువతకు ముఖ్యంగా మీరు భావోద్రేకాలకి లోను కాకుండా సంయమనం పాటించి వారి 30 గడువు ఇచ్చారు. కోనసీమ వాసులు మీ నిర్ణయం మీరు తీసుకోండి. మీకు ఇబ్బంది లేకపోతే రెఫరెండం అడగండి, దాని ప్రకారం మీరు వెళ్ళండి. లేదు మీ అందరికి ఇష్టం, సంతోషంగా వెళ్ళండి. అది మీరు నిర్ణయం తీసుకోండి. కోనసీమ వాసులుగా మీరు నిర్ణయం తీసుకోండి. అన్ని కులాలు ఉన్నాయి, మీరు కలిపి నిర్ణయం తీసుకోండి.
దయచేసి దీనికి ఎలాంటి వాటికి తావి ఇవ్వకుండా శాంతి భద్రతలు పరిరక్షించేలాగా మీరు అందరూ దయచేసి సహాయ తోడ్పాటును అందించండి. అలాగే పోలీస్ శాఖ వారికి కూడా నా విన్నపం, మీరందరూ ఐపీఎస్లు చదువుకున్న వ్యక్తులు, సివిల్ సర్వీస్ ఐఏఎస్లు చదువుకున్న వ్యక్తులు, మీరు పక్క నుండి రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించి తప్పుదోవ పట్టిస్తున్న వ్యక్తుల్ని మీరు ఏమీ మాట్లాడకుండా కేవలం వారు చెప్పింది మీరు ఊకుడితే సమాజం విచ్ఛిన్న వైపు రేపు పొద్దున బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. దీనికి మోరల్ డ్యూటీ, మోరల్ ఆబ్లిగేషన్ మీ మీదే ఉంటుంది. అందుకని మంత్రులు చెప్పినా, ఎమ్మెల్యేలు చెప్పినా, ఎవరు చెప్పినా దయచేసి పోలీస్ యంత్రాంగానికి శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన మీరు, వ్యవస్థల్ని పరిరక్షించాల్సిన ఐఏఎస్లు మీరు బాధ్యత తీసుకోండి. చెప్పండి, మంత్రివర్గం వారికి చెప్పండి, వారు చేస్తున్న తప్పులు చెప్పండి, సరిదిద్దండి రాండి. అట్ ద బిహెస్ట్ ఆఫ్ వైసీపీ గవర్నమెంట్, ప్లీజ్ డోంట్ హెరాస్, డోంట్ బ్లేమ్ అదర్స్. దట్స్ వాట్ మై రిక్వెస్ట్ ఇస్. థ్యాంక్ యూ సార్. అవును సార్, ఒక టూ ఒక రోజే 48 గంటలే కదండి, 48 గంటలు మించి లేదండి, అంతే అంతేగా. సార్ అక్కడ మీరు అర్థం చేయండి, మీకు తెలియజేయాల్సింది అక్కడ పేర్లు పెట్టేశారండి. మీరు చూస్తే బాలాజీ జిల్లాను పెట్టారు, అభ్యంతరాలను చెప్ప మాకు తిరుపతి పెట్టమని చెప్పారు కదా, తిరుపతి ఉంచండి అని చెప్పారు. అలాగే మండలాల మీద గొడవ జరిగింది అని పేర్ల మీద గొడవ జరగలేదు. మరి ఇక్కడ ఎందుకు జరిగింది ప్రత్యేకించి దాన్ని మీరు ఆలోచించారు సార్? మీరు కాపు ఒంటరి తెలగ బలిజ, కాపు ఒంటరి తెలగ బలిజ కులాలు పెద్దన పాత్ర వహించాలి. మిగతా కులాలను సమన్వయంతో ఒక అడుగు వెనక్కి వేసి అయినా సరే కలుపుకొని వెళ్ళాలని మీరు పిలుపుని ఇవ్వడం జరిగింది. అవును సార్. అయితే ఇప్పుడు అమలాపురం ఇష్యూలో చూస్తే మీరు చెప్పిన కులాలకు దళిత సంఘాలకు మధ్య కులాల గొడవ ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. మీరు చెప్పినటువంటి సామాజిక వర్గాలకు మీరేం పిలిపిస్తారు? నిన్న జరిగిన గొడవ ఒక కులానికి సంబంధించింది కాదు, అందుకే నేను పిలిపిస్తుంది ఒక కులానికి పిలిపివ్వట్లేదు. ఈ రోజున నేను పిలిపిస్తుంది కోనసీమ వాసులందరికీ పిలిపిస్తున్నాను, అందరూ సంయమనం పాటించమని చెప్పి. ఎందుకంటే నేను చెప్పేది అంబేద్కర్ గారు మహానుభావులు, ఆయనని పేరు పెట్టాలంటే అందరూ ఆహ్వానించే పరిస్థితుల్లో పెట్టి నిజంగా ఉంటే వీళ్ళు వెళ్ళి మాట్లాడాలి. ఎమ్మెల్యేస్ ఎవరైతే వారికి ఇబ్బంది లేదంటే ఒక అభ్యంతరాలను చెప్పారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రీచ్ అవుట్ అయ్యి మాకు ఇది మేము ఇది పెట్టాం చెప్తే, ప్రేమగా చెప్పి వివరిస్తే ఎందుకండి వింటారు? ఇది నా ఇష్ట ఇష్టాల సంబంధం లేదండి. ఇది నేను ఒక మీరు అన్నదానికి చెప్తాను, అంబేద్కర్ గారు లాంటి ఒక మహాన్ భావుడు ఒక జిల్లాకి పరిమితం చేసేస్తాం? జిల్లాకి పరిమితం చేస్తే సరిపోద్దా? అంతర్జాతీయ స్థాయిలో ఆయన మేధస్సుని కొనియాడిన మహానుభావులు ఎంతమంది మేధావులు ఉన్నారు, అపరిమితమైన మేధావులు ఉన్నారు. సార్ రాను రాను అంబేద్కర్ గారిని కేవలం పొలిటికల్ నీడ్స్కే మాట్లాడటం నిజంగా చేయాలి అంటే, అంబేద్కర్ గారి మీద నిజంగా గౌరవం ఉండదంటే, ఇందాక నేను చెప్పిన స్టేట్ చేసిన ప్రతి ఎస్సీ సబ్ ప్లాన్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన నిధులు, వాళ్ళకి కావాల్సినంత సొంతంగా సంపాదించుకునే స్థాయి ఆర్థిక సంపత్తి సమకూర్చాలని కోరుకుంటాను సార్. ఇది ఈ నిర్ణయం. నేను కర్నూలుని దామోదరం సంజీవ గారి పేరు పెట్టాలని చెప్పి చాలామంది నా దగ్గర తీసుకొస్తే ఎలా అన్నాను, ఇది దాంట్లో భాగంగానే చూస్తున్నాను. కానీ అలా అన్నప్పుడు ఇది ప్రజాస్వామ్యం, ఏకస్వామ్యం కాదు, కులస్వామ్యం కాదు, ప్రజాస్వామ్యం అది. దీంట్లో అభ్యంతరాలు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇండియా నేర్చుకోవాల్సింది, భారతదేశంలో కూడా ఉండాల్సింది ఏంటంటే రెఫరెండం అనేది కావాలి, రెఫరెండం పెట్టాలి. కొన్నిసార్లు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు ఏం చేతుల్లో ఉండవు. అది ఇప్పుడు నేనే ఈ దామోదరం సంజీవయ్య గారి జిల్లాని పెడదాం అనుకున్నప్పుడు ఈ రోజున మా ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా రెఫరెండం పెట్టేవాడిని. ఇలా రెఫరెండం పెడతాం అంటే కొంచెం అభ్యంతరాలు ఎక్కువ ఉంటే ఖచ్చితంగా రెఫరెండం పెడతాం, ఆ దిశగానే చూస్తున్నాం సార్.
సార్ ఇప్పుడు కులాలు అనేవి కలవకూడదండి. ఎప్పుడు కొద్ది మంది రాజకీయ నాయకులకి కులాలు కలవకూడదు. ఎప్పుడు కలహించుకుంటూనే ఉండాలి, గొడవలు పడుతూనే ఉండాలి. ఎందుకంటే వీళ్ళు గొడవ పడితే తప్ప వాళ్ళు పబ్బం గడవదు. నేను దాంట్లో భాగంగానే చూస్తున్నాను ఇవన్నీ. నిజంగా అసలు అంత టైం ఉందా ఈ రోజున యువతకి? దారి పొడుగుతూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన ఉద్యోగులు ఇంకో 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఉద్యోగాలకు రెడీ అవుతారు. వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయి? వాటి మీద ఆలోచిస్తాం, లేదంటే గొడవలు పెట్టి గొడవలు పెట్టి వీళ్ళు ఇసుక కాంట్రాక్టర్లకి, వీళ్ళ బ్రాందీ షాపులకా ఇవన్నీ, లేదంటే వీళ్ళ డబ్బులు వీళ్ళ మైనింగ్ వ్యాపారాలకా? అంటే దీంట్లో ఇది ఖచ్చితంగా కులాల వివాదాలను సృష్టించి వాళ్ళ పబ్బం గడుపుకోవడం కింద చూస్తాను నేను ఎప్పుడైనా సరే. దీన్ని వాళ్ళు అన్నారంటే కూర్చో మొత్తం చేయమని చెప్పి విచారణ చేయమని చెప్పండి. అందరూ విచారణ చేయాలి. ఇది కావాలని కూర్చోబెట్టి ఓ 10 మందికి ఉదాహరణకి నేను నాకైతే ఆ ఇన్ఫర్మేషన్ లేదు, మీరు అంటున్నారు కాబట్టి నేను మీ వాదనే తీసుకుంటున్నాను. మంత్రిస్థాయి వ్యక్తి నిజమైపోద్దండి, మంత్రిస్థాయి వ్యక్తి అయితే నిజమైపోతారని చెబుతాలు చెప్తారు వాళ్ళు. వాళ్ళు నిజంగా మంత్రిస్థాయి వ్యక్తులు అంత ఉన్నతమైన వ్యక్తులు అయితే ఈ గొడవలే జరుగుండేవి కాదు కదా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. చికిత్స కంటే వ్యాధి నివారణ మేలుని. మరి ఇలాంటి నివారించాల్సిన పరిస్థితి ప్రభుత్వానిదే కదా. గొడవలు జరిగే వరకు చూస్తుంటారా? చేతులు కట్టుకొని చూస్తుంటారా? అందుకని ఆ మంత్రి ఎవరైతే నాకు మీరు చెప్పిన పేర్లు ఖచ్చితంగా తప్పదు, అలా మాట్లాడకూడదు ఆయన ఎవరైనా. థ్యాంక్ యూ సార్. ఏంటంటే సారీ నేను ఒక మైండ్ సెట్తో ఉన్నాను, మిమ్మల్ని బీజేపీ పట్టుకెళ్ళి చెప్పండి అని చెప్పండి. ఎందుకు విడివిడిగా చేస్తామంటారా? ఉద్యమాలు విడివిడిగా ఎక్కడ చేస్తున్నాం? మనం 2 సంవత్సరాలు విడివిడిగానే చేయాల్సి వచ్చింది. వేరే దారిలో మాస్క్లు వేసుకొని మాట్లాడుకున్నాం. అందుకని ఖచ్చితంగా క్లారిటీ స్పష్టత వస్తుంది. మేము అనుకుంటూ మాట్లాడుకుంటా ఉన్నాం, ఖచ్చితంగా మాట్లాడుకుంటా ఉన్నాం. ఒకసారి కొంతమంది ఉంటారు కదా సార్, చెట్టు మీద కూర్చొని కొమ్మలు నరికేసుకుంటుంటారు కదా, వాళ్ళు కూర్చొని కొమ్మ చెట్టు మీద అలాంటి పనులు చేస్తారు కదా. ఒకసారి ఏంటో అంటే ఈ బ్లైండ్ అంబిషన్ ఫర్ పవర్, వాళ్ళు ఊహించని చాలా అతి తెలివితేటలు చేసే వ్యూహాలను వాళ్ళు ఇలా కూడా చేస్తారు కదా. ఇది అతి వ్యూహం అనుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్.